అలాగే పాపం ప్రతి చోట పక్కకు తిరిగిండు ఒక్కొక్కరికి ప్యాకెట్లు ప్యాకెట్లు ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టినట్టు పెట్టి ప్యాకెట్లు పొట్లాలు కట్టించి పైసలు ఇస్త్రీ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూసోని మొత్తం ఊసబెట్టి ప్యాకెట్లు ప్యాకెట్లు కూర్చొని పెట్టి ప్యాకెట్లు కట్టించి పంచిండు ఊళ్ళకు అయినా ప్రజలు మిమ్మల్ని నమ్మలే ఏమన్నారు
అన్నమాటది అవినీతి రహిత దేశానికి ముఖ్య అంటే దేశంలో అవినీతి రహిత పాలన తీసుకున్నటువంటి ప్రధానమంత్రి అన్నాడు రాష్ట్రాలకు కేంద్ర నుంచి చేసినటువంటి నిధులు కేటాయింపులు పెంచిన అన్నాడు అన్ని ఆయనని చెప్పి ఈ రోజు ఇస్తలేడు చేస్తలేడు మాకు తీసుకపోతున్నాడు ఇడ ఇస్తలేడు అంటే ఈ ఒక ముఖ్యమంత్రికి అసలు ఒక స్టెబిలిటీ అనేది ఉందా ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా సోయి లేకుండా మాట్లాడతాడా రైతుల గురించి వరి గురించి మాట్లాడుతున్నాడు రోజు ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీడియాలో వరి కొనేంత వరకు ఆయన ధర్నా చేస్తాడు వరి ధాన్యం కొనే వరకు ధర్నా చేస్తారట వరి ధాన్యం కొనను అని చెప్పలేదు కదా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనను అని ఏమని చెప్పిందా కేంద్ర ప్రభుత్వం अर्थम अटे जरा मैं नमदा जरा जरा मंदिर को